ఇప్పటికే 72 కుటుంబాలకు 1 లక్ష రూపాయల చొప్పున అందించారు। మొత్తం 3000 కుటుంబాలను ఆదుకునేందుకు దశలవారీగా సిద్ధమవుతున్నారు। జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో జనసేనానితో కలిసి నడుస్తున్నారు అన్న నాగబాబు గారు। కౌలు రైతు భరోసా యాత్ర రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వనుంది? ఈ యాత్రపై వైసీపీ నాయకుల ఆరోపణలకు జనసేన పార్టీ ఇచ్చే సమాధానం ఏంటి? ప్రజల పక్షాన పోరాడుతుంటే వ్యక్తిత్వ హననం చేస్తున్న అధికార పార్టీ నాయకులకు ఆ పార్టీ నాయకులు ఇచ్చే కౌంటర్ ఏంటి? పంటలు పండక పండిన గిట్టుబాటు ధర రాక కుటుంబాల్ని పోషించుకోలేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడిన ఆ కుటుంబాల వ్యతలను ప్రత్యక్షంగా చూసిన నాగబాబు గారు మనతో ఉన్నారు। నమస్తే నాగబాబు గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, ఓకే అండి। అంటే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను మీరు కలిశారు, వారి కష్టాలను ప్రత్యక్షంగా చూశారు। రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అందరూ చెప్పేస్తారు కదా సార్, కానీ ఆచరణలో పెట్టారు మీరు, మీ పార్టీ నాయకులు। ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను కలిసినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు మీకేమనిపించింది సార్? సరే, ఇక్కడ రాజకీయాలు లేకపోతే ఈ వాట్ ఎవర్ ఆలోచనల కంటే కూడానండి, ఒక మనిషి కుటుంబానికి ఆధారంగా ఉండే ఒక మనిషి, అది మగ మనిషి ఉండొచ్చు, ఆడ మనిషి అంటే ఎవరై ఉండొచ్చు, ఆ మూల స్తంభం లాంటి మనిషి రాలిపోతే ఆ కుటుంబం ఎంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్తుందో, ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటుందో అర్థం చేసుకోగలిగేటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళం మేము, మా నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ, నేను కానీ, లేదా నాలాంటి అనేక మంది నాయకులు కానీ, మా జన సైనికులు కానీ, వీఆర్ మోర్ హ్యూమన్, మానవత్వం కలిగిన మనుషులు। మాకు అక్కడ చూస్తుంటే చాలా చిన్న చిన్న వాళ్ళండి, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, మతంతో సంబంధం లేకుండా వాళ్ళు, అంటే ఇక్కడ కొంచెం మీకు ఆల్రెడీ మీ ఛానల్లో వచ్చింది, బయట వచ్చింది, 97% 96% ఆఫ్ ద కల్టివేటర్స్, ఈ వ్యవసాయదారులందరూ కౌలు రైతులండి। ఎందుకంటే ఒక 4-5 ఎకరాలు ఉన్నటువంటి రైతు వ్యవసాయం చేసుకోలేకుండా తను ఎవరో ఒక కౌలు రైతుకు అప్పగించాడు, ఆ కౌలు రైతుకు అరెకరమో పావు ఎకరమో ఎకరమో ఉంటే ఆదాయం కొంచెం పెంచుకుందామను, లేకపోతే కొంచెం బతకడానికి దొరికిన ల్యాండ్ని ఎవరైతే అవైలబిలిటీలో ఉందో ఆ ల్యాండ్ తీసుకొని కల్టివేట్ చేయాలి। నేను మొన్న ఒక కౌలు రైతుతో మాట్లాడినప్పుడు, అంటే మేము పవన్ కళ్యాణ్ గారితో మేము ట్రావెల్ చేయడం కాకుండా ఇంకొంతమంది కౌలు రైతుతో కలిసినప్పుడు ఎలా చేస్తారంటే సిస్టమ్ ఏంటి అని అడిగితే, మాకు ఒక ఎకరం ఉంది సార్, ఒక 6 ఎకరాలు ఉన్న ఒక ఆసాం ఒక ఆయన ఉన్నాడు, మేము ఆయన దగ్గర తీసుకుంటాం సార్ అని చెప్పారు ఆయన। సరే అతను చెప్పి, మేము ఆయన దగ్గర తీసుకొని మేము దాని మీద పెట్టుబడి పెట్టి ఫర్టిలైజర్స్, ఎరువులు, తర్వాత పురుగుల మందులు, తర్వాత కల్టివేట్ చేయడానికి కావాల్సిన ఖర్చులు, ఇవన్నీ చూసుకుంటే మేము బ్యాంకర్స్ దగ్గరికి వెళ్తాం, లేదంటే ₹2 ₹3 ₹4 వడ్డీ తీసుకొని మాకున్న ఏదో క్యాల్కులేషన్లు పెట్టుకొని మేము వ్యవసాయం చేసుకుంటూ దాని వచ్చే ఫలసాయాన్ని ఖర్చులు పోను, మిగిలిన దాంట్లో ఒక పర్టికులర్ అమౌంట్ ఎకరానికి 30,000 ఎంతో ఓనర్కి ఇస్తాం, అది ఆ పైన మిగిలే ఎకరానికి 5,000 10,000 మాకు మిగులుతుంది అని చెప్పాను నేను. ఆ వెళ్ళే ప్రాసెస్ని అడిగాను, సో మీకు ఈ అన్ని చేతికి వచ్చిన తర్వాత అప్పుడు ఇస్తారండి మీరు ఓనర్ కన్నా? నాకే ఆ రోజు షాకింగ్, అంటే లేదండి, ముందు ఓనర్కి 30,000 20,000 ఒక ఎకరానికి ముందు మేము ఇచ్చిన తర్వాతే ఆయన మాకు ఈ ల్యాండ్ కల్టివేట్ చేసుకునే అవకాశం ఇస్తారన్న అన్నారు ఆయన. అన్నమాట ఏంటంటే, ఇంత చేసి ఇన్ని చేసిన తర్వాత మా అదృష్టం బాగుంటే ఎకరానికి ఒక 5,000 10,000 మిగులుతుందండి, ఇది సంవత్సరం 2 పంటల మీద చెప్తున్నాడు ఆయన, లేదంటే ఒక్క తుఫాను లేకపోతే ఈ ఫర్టిలైజర్స్ కల్తీ ఎరువుల వల్ల ఇంకో కారణాల వల్ల లేకపోతే ఏ వరదల వల్ల కనుక పోతే ఇంకా ఆ సంవత్సరం మా పెట్టుబడి పోయి మేము ఆన్ రోడ్స్ రావాలంటే దుర్భర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఒక టిపికల్ కౌలు రైతు పడేటువంటి బాధ। అన్నిటికన్నా స్ట్రేంజెస్ట్ థింగ్ అంటే మనం 2 పూట్ల ఒక ముద్ద అన్నం తింటున్నామంటే, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో नूट की 90 కౌలు రైతులు వ్యవసాయం చేస్తేనే మనం తినగలుగుతాం. కరెక్ట్ సార్. అసలు రైతు చేయలేక ఎక్కడో పల్లె పట్టణాల్లోనో టౌన్లోనో సెటిల్ అయిపోయి ఈ కౌలు రైతులకు ఇచ్చేస్తారు. సో అన్నం పెట్టుతున్నప్పుడు రైతు తను బతకడానికి పని చేస్తున్నా మనందరికీ అతని వల్లే కదా ఆహారం అందుతుంది. ఇవాళ చెప్తున్నా నాలాంటి వాళ్ళు లేకపోతే మీలాంటి వాళ్ళు ఎవరైనా మనం అన్నం తింటున్నాము, మన బేసిక్ ఆహారాన్ని పండిస్తున్నారు పొలాలు, ఈ కూరగాయలు పళ్ళు లేకపోతే వరి వాటెవర్ ధాన్యం ఇన్ని అతనండి. అతనే చచ్చిపోతే ఇక అతన్ని కాపాడుకోలేకపోతే ఏమైపోతామండి మనం. సో ఇవాళ అలా కడగంటలని కన్నీళ్ళు చూసాను ప్రత్యక్షంగా. నేను స్టేజ్ మీద మాట్లాడాల్సిన సిచ్యువేషన్ లేదు నాకు. ప్రెసిడెంట్ గారు అద్భుతంగా చెప్తున్నప్పుడు నేను మాట్లాడటం అనేది నాకు ఇష్టం లేదు. అక్కడ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఈజ్ మోర్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ దెన్ ఎనీ ఆఫీస్. సో నేను చూస్తున్నానండి అలా అందరూ అండి పాపం 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు మాక్సిమం 3 లక్షల అప్పుకి వాళ్ళ జీవితాలు టెర్మినేట్ చేసుకున్నారు. మేము ఆ రోజు స్టేజ్ మీద వెళ్ళినప్పుడు అడిగితే పాపం ఆ ఇంటి మగ ఆయన అంటే ఎవరైతే కౌలు వ్యవసాయదారుడు ఉన్నాడు ఇబ్బందుల్ని భార్య బిడ్డలు కూడా చెప్పకుండా అంతా బాగానే ఉన్నారు కదా వెరీ గుడ్ నేను ఇప్పుడు పొలం దాకా వెళ్ళొస్తానంటూ అక్కడ ఏ చెట్టు ఊరేసుకుని చచ్చిపోవటం లేదా అంతా బాగుంది అని చెప్పి అక్కడ ఏ పురుగుల మందు తాగి చచ్చిపోవటం ఇవన్నీ వాళ్ళు పాపం ఆ చిన్న ఒక 5-6 ఏళ్ల వయసు ఉన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధులైన తల్లిదండ్రుల యొక్క పిల్లలు వీళ్ళందరూ చచ్చిపోయారు. సో అవన్నీ చూస్తే ఎలక్షన్స్ ఇవన్నీ సెకండరీ ఇవన్నీ కాదు, ముందు మనతో పాటు బతుకుతున్న ఒక మనిషిని నిలబెట్టుకోలేకపోతే మనం ఎందుకు అని మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్ప ఆశయానికి మేమందరం ఆకర్షితులమై అదర్ పార్టీలో ఆయన్ని ఫాలో అవుతూ చేస్తున్నా ఆయన పెట్టుకున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి మా సాయశక్తుల ఆర్థికంగా కానీ లేకపోతే మా సర్వీసెస్ కానీ మేము చాలా ఇంటెన్స్ గా చేస్తున్నామండి. నేనే కాదని నాలాంటి జనసేనలో ఉండే చాలా మంది కార్యకర్తలందరూ మేము